దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. కీర్తన 119లో మనం చూస్తూ ఉన్నాము. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ప్రభా నాకు అన్నిటిలో కొరత కనిపించుచున్నది, కానీ నీ ఆజ్ఞలు మాత్రమే పరిపూర్ణమైనవి అనే వాక్యం పలుకుతోంది. కొరత అనగా హద్దు అని కూడా మనం చదవచ్చు. అక్కడ వాక్యం పలుకుతోంది, అన్నిటికీ హద్దులున్నాయి, కానీ నీ జ్ఞానానికి, నీ ప్రేమకు, నీ ఆజ్ఞలకి, వేటికి కూడా ప్రభా అవన్నీ కూడా పరిపూర్ణతలో ఉన్నాయి. నీ ప్రేమకు హద్దులు లేవు, అవధులు లేవు అని కీర్తనకారుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అవునండి, సముద్రానికి హద్దులున్నాయి, ఆ హద్దులు దాటి సముద్రం ఎప్పుడు రాదు తుఫాను వస్తే తప్ప. అలాగే ప్రతి ఒక్కదానికి హద్దు ఉంది, మనిషి జ్ఞానానికి హద్దు ఉంది, ప్రతి ఒక్క సంబంధానికి కూడా హద్దులున్నాయి. అందుకే చాలాసార్లు మనం అంటుంటాం, హద్దులు మీరు మాట్లాడుతున్నారు అని, మీ హద్దు దాటకూడదు అని మనం చెప్తూ ఉంటాం, హెచ్చరిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడేదానికి ఒక హద్దు ఉండాలని మనం అనుకుంటుంటాం. అవునండి, ఈ లోకంలో ప్రతి ఒక్క దానికి హద్దు ఉంది. ప్రతి అంటే మానవుడు ఈ లోకంలో జీవిస్తుండగా చదువుకి అన్నిటికీ కూడా హద్దులు అవధులు ఉన్నాయి, కానీ దాన్ని దాటి మనం వెళ్ళాలంటే మానవులుగా మనకది సాధ్యం కాదు, దేవుడు సహాయం చేస్తే తప్ప. ఈరోజు ఇంకా నా వల్ల అవ్వటలేదు అని నువ్వు అనుకుంటూ బాధపడుతున్నట్లయితే, ఆ పరిమితిని దాటించి నిన్ను దీవించగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం బైబిల్లో చూస్తున్నాము, మోషే తల్లి మోషేని 3 నెలలు దాచిపెట్టింది. ఇక దాచిపెట్టడం ఆమె వల్ల కాలేదు. ఎందుకు ఆమె దాచిపెట్టింది అనగా, ఫరో ఒక ఆజ్ఞను విడుదల చేశాడు. అదేమిటంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నివసిస్తూ ఉన్నారు. అట్లాంటి సమయంలో ఇజ్రాయేల్ ప్రజలు అభివృద్ధి చెందుతున్నప్పుడు ఫరో భయపడుతున్నాడు. వీరు శత్రులతో చేయి కలిపినప్పుడు మేము ఓడిపోతామేమో అని చెప్పి, ఒకవేళ మగపిల్ల వాళ్ళు పుడితే వాళ్ళని చంపేయాలి, ఆడపిల్ల వాళ్ళు ఉంటే మాత్రమే వాళ్ళు బ్రతకనివ్వాలని ఒక శాసనం చేశాడు. అది విన్న మోషే తల్లి ఆ కుమారుడు సుందరుడుగా ఉండటం చూసి, సుందరుడుగా ఉన్నా లేకపోయినా ఆ కుమారుడి పైన ఆ ప్రేమతో ఆ తల్లి 3 నెలలు ఆ కుమారుణ్ణి దాచిపెట్టింది. ఏం చేయాలో అర్థం కాక, ఇక నా వల్ల కాదు అని తన హద్దు, తన లిమిటేషన్ అయిపోతున్న ఆ వేళ, ఆ పరిమితి దాటిన వేళ దేవుడు కార్యం చేశాడండి. ఏం చేయాలని తన కుమారుణ్ణి ఒక జనపు పెట్టెలో పెట్టి ఆమె నీళ్ళల్లో వదిలేస్తున్న ఆ సమయంలో ఫరో కుమార్తె స్వయంగా తానే ఆ నీటిలో, ఆ నైలు నదిలో ఆమె స్నానం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే మోషేని ఆ పెట్టెలో ఆమె చూసిందో, ఆమెకు మోషే పైన కనికరం కలిగి తన్ని తీసుకొని తన రాజభవనంలో పెంచినట్లుగా మనం చూస్తున్నాం. అవును, కన్న తల్లికి కూడా ఒక హద్దులున్నాయి. ఆ హద్దు దాటిన తర్వాత తనేమి చేయలేను అని తనకు అర్థమైంది. అవునండి, ఈరోజు ఇంకా నేనేం చేయలేను అని నువ్వు అనుకుంటే, నువ్వు చేయలేని దాన్ని నీ దేవుడు చేయగలడు. అయితే ఆ లిమిటేషన్స్ మనం గుర్తించి దేవుడికి ఎప్పుడైతే మన జీవితాన్ని మనం అర్పిస్తామో, అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. మోషే ఫరో భవనంలో పెరిగి పెద్దవాడైనప్పుడు తన ప్రజల్ని చూడాలని ఒకరోజు ఆయనకు ఆశ కలిగి, ఆయన తన ప్రజల యొద్దకు వస్తున్న ఒక సమయంలో, ఒక ఇజ్రాయేలీయుడు ఐగుప్తులు ఇద్దరు వాళ్ళు పోట్లాడుతున్న అట్లాంటి ఒక సమయంలో, ఐగుప్తుని కొట్టగా ఐగుప్తుడు మరణించినప్పుడు మోషే అతన్ని ఇసుకలో పాతిపెట్టాడు. అయితే ఆ రోజు అక్కడున్న శాసనం ఏంటి అంటే, ఐగుప్తులను ఎవరు చంపకూడదు, కానీ తను ఆ శాసనాన్ని స్వయంగా తన చేతిలోకి తీసుకున్నానని, ఇది ఒకవేళ రాజుకు తెలిస్తే ప్రాణభయం అని చెప్పి భయముతో చాలా రోజులు మోషే దాన్ని దాచిపెట్టాడు. ఇంకా ఆ భయముకు హద్దు దాటిపోతుంది, ఏం చేయాలో అర్థం కాని అట్లాంటి ఒక సమయంలో మోషే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఫరో భవనాన్ని, తనుంటున్న స్థలాన్ని అంతటిని విడిచిపెట్టి మిద్యానుకు పారిపోయాడండి. ఇంకా మోషే హద్దులు అయిపోయాయి, ఇంకా అక్కడ ఉండలేకపోయాడు, భయము అవధులు దాటింది, ఏం చేయాలో అర్థం కాని వేళ ఆయన మిద్యానుకు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మిద్యానికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాకుండా అక్కడ ఇత్రో కుమార్తెను ఆయన వివాహం చేసుకొని మామ గొర్రెల మందని ఆయన కాస్తూ ఉన్నాడు.
కాస్త ఇంకా నా జీవితం ఇంతే, నా జీవితానికి హద్దు ఇంతే, ఇంకా ఈ కాపరిలాగానే నా జీవితాన్ని నేను సెటిల్ చేసుకోవాలి అని అనుకుంటున్న అట్లాంటి సమయంలో మోషే తన జీవితం అయిపోయింది, నా సరిహద్దు ఇదే అని నిర్ణయించుకున్నట్లు అట్లాంటి ఒక తరుణంలో దేవుడు హెరోబు కొండ మీద మండుచున్న పొదలు మోషేని దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అప్పటి వరకు నా జీవితం ఇంతే ఇంతే అని అనుకుంటున్న మోషేకి నూతన శకం ఆరంభమైంది. లక్షల మందిని నడిపించే నాయకుడిగా మోషే నిలబడ్డాడు. ఆ మండుచున్న పొదలో దేవుడు దర్శించినప్పుడు ఆయన జీవితము మారిపోయింది. అప్పటి వరకు నా సరిహద్దు ఇదే, నా పరిమితి ఇదే, నేను ఇది మాత్రమే చేయగలను, నేను ఇదే చేస్తాను అని మోషే నిర్ణయించుకొని ఉండవచ్చు. కానీ ఆ హద్దులు దాటి ఆయన ముందుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మలాకి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాము, ఇజ్రాయెళ్ల సరిహద్దులలో యావే దేవుడు గనుడుగా పరిగణింపబడుతున్నాడు అని మనం చూస్తున్నాం. అంటే మన హద్దులలో ఆయన గనుడుగా ఉన్నాడంట, ఆ హద్దులు మనని దాటించటానికి. కీర్తన 122వ వచనంలో దావీదు అందుకే ప్రార్థిస్తూ ఉన్నాడు, ప్రభువా నా సరిహద్దులో సమాధానం నువ్వు కలగజేయకపోతే శత్రువులు ఎప్పుడు నాతో యుద్ధం చేస్తున్నారు, వారితో యుద్ధం చేసే ఒక పరిమితి దాటిపోయింది, ఇంకా నేను వారితో యుద్ధం చేసే శక్తి నీవు మాత్రమే ఇవ్వాలి అని దావీదు ప్రార్థిస్తున్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, హద్దులు దాటి శత్రువులు నీ పైన దాడి చేస్తున్నారేమో, సమస్యలు నీ పైన దాడి చేస్తున్నాయేమో, ఇబ్బందులు నువ్వు ఎదుర్కొంటున్నావేమో, ఇక ఈ హద్దు నేను ఎలా దాటాలి, ఏం చెయ్యాలి అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో. అందుకనే దావీదు చాలా చక్కగా ప్రార్థిస్తున్నాడు, ప్రభా నా సరిహద్దులో విశ్రాంతిని సమాధానాన్ని నువ్వు దయచేయమని అడుగుతున్నప్పుడు దేవుడు ఆ సరిహద్దులో సమాధానం దయచేస్తున్నాడు. ఈరోజు మీ ఇరుగు పొరుగు వారి మధ్యలో, మీ సరిహద్దులకు మధ్యలో సమాధానం లేదా, సంబంధాల మధ్యలో సమాధానం లేదా? ఈ ఉదయకాలం ప్రార్థించినట్లయితే ఆ సరిహద్దులో దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. దినచర్యల్లో మనం చూస్తున్నాము, ఎబ్బేజు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నా సరిహద్దును నీవు విశాలపరచు అని ఆయన అంటున్నాడు. నా సరిహద్దు నా స్వయం శక్తితో నేను విశాలపరచుకోలేను ప్రభా, నీవే నా సరిహద్దును విశాలపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే పునీత పౌలు గారు సెలవిస్తున్నాడు, నేనేమి చేయలేను కానీ క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. అవునండి, మన జ్ఞానానికి, మన శక్తికి, మన తాహతకు హద్దులున్నాయి, కానీ హద్దులు లేని దేవుడు మనం కలిగి ఉన్నాం. అందుకే గొప్ప వాగ్దానం ఈరోజు, ఒక అద్భుతమైన వాగ్దానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే మలాకి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, ఇజ్రాయేలు ప్రజల సరిహద్దులని శత్రువులు తాకకుండా ఉండటానికి ఆ సరిహద్దుల్లో దేవుడున్నాడంట. ఈరోజు నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని, నీ ఆత్మస్థితిని దాటకుండా దేవుడు ఆ సరిహద్దులో కావలిగా ఉంటాడని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. అక్కడ వాక్యం పలుకుతుంది, ఆయన ఇజ్రాయేలు ప్రజల సరిహద్దులలో గనుడుగా ఎంచబడుతున్నాడు, ఆయన పరిగణింపబడుతున్నాడు అనే వచనాన్ని మనం చూస్తున్నాం. అంత గనుడైన దేవుణ్ణి దాటుకొని ఎవరూ మనని తాకలేరు, మన సమాధానాన్ని దొంగిలించలేరు. ఈరోజు ఇంతకంటే నేను ఇంకేం చేయలేను అని నువ్వు అనుకుంటుండగా దేవుని నువ్వు ప్రార్థించినప్పుడు నీ అవధులకు మించి చేసే శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. చాలాసార్లు పిల్లలు అంటూ ఉంటారు, నేను ఇంతకంటే ఇంకెక్కువ చదవలేను, నేను ఇంతకంటే ఎక్కువ నేను సంపాదించలేను, ఇంతకంటే ఎక్కువ నేను ప్రార్థించలేను, ఇంతకంటే ఎక్కువ నేనేమి చేయలేను అని అనుకుంటూ ఉంటాము. కానీ క్రీస్తు ద్వారా మనం సమస్తము చేయగలము, ఎందుకంటే బలము, శక్తి, జ్ఞానము ఇవన్నీ మనవి కాదు, మనలో ఉన్న క్రీస్తు మన ద్వారా ఆయన పనిచేస్తూ ఉంటాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను మహిమపరచటానికి, నిన్ను ఘనపరచటానికి, నీలో పనిచేయటానికి క్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు సిద్ధంగా ఉంటే, ఈ ఉదయకాలం నిన్ను నువ్వు దేవుడికి అర్పించుకున్నట్లయితే నీ ద్వారా దేవుడు కార్యం జరిపిస్తాడు. ఎబ్బేజు ప్రార్థన విని ఆయన సరిహద్దును ఎలాగైతే దేవుడు విశాలపరచాడో, ఏ ఆపద వాటిల్లకుండా నన్ను కాపాడమని ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు ఆ సరిహద్దులోకి ఎటువంటి అపాయం రాకుండా ఎబ్బేజును దేవుడు ఎలా కాపాడాడో, ప్రభా నీకోసమే జీవించటానికి నాకు శక్తి దయచేయమని ఎబ్బేజు ప్రార్థన ఆలకించి అదే విధంగా ఎబ్బేజును కాపాడినట్లుగా దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా కార్యం చేయబోతున్నాడు. ఏదేది మీరు చెయ్యలేక నా పరిమితి ఇంతే అని మీరు అనుకుంటున్నారేమో, అయితే
అన్నిటిని కూడా దేవుడికి ఉదయకాలం అర్పిస్తూ మనం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం మీరు జ్ఞాపకం చేసుకోండి, నేనేం చేయలేకపోతున్నానని మీరు అనుకుంటున్నారు. మీ హద్దులేమిటో, మీ అవధులేంటో వాటన్నిటిని కూడా దేవుడికి అర్పించండి. మీకు హద్దులున్నాయి, కానీ హద్దులను ఏర్పరచిన దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ఆ హద్దులని విశాలపరిచి, ఆ హద్దులలో సమాధానం అనుగ్రహించి, ఆ హద్దులలో గనుడుగా నిలబడుతున్న దేవుడు నీకున్నాడు. మలాకి గ్రంథం 1:5 అనే వాగ్దానం దేవుడు ఈరోజు మీ జీవితంలో నెరవేర్చునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్ముడా, ఇంకా నేనేమి చేయలేను అని అనుకుంటుండగా ఈరోజు అన్ని చేయగలమని ప్రభా, వారి జీవితాలని ప్రభా మీరు విశాలపరచమని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా మేమింతే, మా స్థితి ఇంతే అని అనుకుంటుండగా ఆర్థికమైన విశాలత మీరు దయచేయండి. నా ఆరోగ్య స్థితి మెరుగుపడదని వాళ్ళు అనుకుంటుండగా ఆరోగ్య పరిస్థితిని మీరు మెరుగుపరిచి ప్రభా పరిపూర్ణమైన స్వస్థత వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతకంటే నేను ఎక్కువ చదవలేను, నాకు జ్ఞానం లేదనుకుంటుండగా ప్రభా పరలోక జ్ఞానం నిబిడలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగం చేసే చోట నా పరిస్థితి, నా స్థితి ఇంతే అని వాళ్ళు అనుకుంటుండగా ఉద్యోగాల్లో వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసంతో ఎవరెవరైతే ఉదయకాలం ప్రభా ఈ వాక్కుని వాళ్ళ హృదయంలో విశ్వసిస్తున్నారో, నిశ్చయముగా ప్రభా ఈ వాగ్దానం వారి జీవితంలో, వారి కుటుంబంలో నెరవేరునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని ఈరోజు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరినీ కూడా ప్రభా, దీన్ని వీక్షిస్తున్న వారందరి మీదకి ఈరోజు ప్రత్యేకమైన నీ అభిషేకము, నీ సమర్థత ప్రభా వారి మీదకి దిగివచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ నడిపింపు వారికి అనుగ్రహించబడునుగాక అని వారిని, వారి కుటుంబాన్ని, వారికి చెందిన సమస్తాన్ని ప్రభా, వారి పరిమితులను మీకు సమర్పిస్తూ ఆ పరిమితులన్నిటిని మీరు విశాలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రేపు మళ్ళీ తిరిగి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. నూతనమైన ఆశీర్వాదాలతో, నూతనమైన వాగ్దానాలతో దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.